హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం ఇన్నర్ బ్లాక్ గురించి తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం ఇన్నర్ బ్లాక్ని జాపనీస్లో సోతో ఊకే అంటాం. ఓకే, సో దీన్ని మనం ఫస్ట్ యాంగిల్స్ చూసుకుందాం. సో నార్మల్గా మనం రైట్ హ్యాండ్తో బ్లాక్ చేయడం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ స్ట్రైట్ మీ షోల్డర్ లెవెల్కి. ఓకే, అండ్ రైట్ హ్యాండ్ మీ నకల్స్ ఏవైతే ఉంటాయి, టూ నకల్స్, దేంతోనైతే మనం పంచ్ చేస్తామో అది మన ఇయర్ దగ్గర పెట్టుకోండి. సో ఇది వన్ అండ్ ది టూ. ఓకే, అండ్ దాని తర్వాత దీన్ని వెనక్కి లాగుతూ దీన్ని ముందరు తీసుకురండి. ఓకే, సో దీన్ని వెనక్కి అండ్ ఇది ముందరకు వచ్చి కరెక్ట్ బ్లాక్ చేసే టైంలో దీన్ని ట్విస్ట్. ఓకే, సో వన్ అండ్ టూ, అండ్ దాని తర్వాత ఈ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇది వన్ అండ్ టూ, మళ్ళీ ఇది వన్ టూ. సో దీన్ని ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఆల్వేస్ రిమెంబర్, షోల్డర్ లెవెల్కి హ్యాండ్ పెట్టండి, అండ్ మీ ఇంకో హ్యాండ్ వచ్చేసి మీ బేస్ హ్యాండ్ ఏదైతే మనం ఇక్కడ పెడుతున్నామో ఈ బ్లాక్కి మనం ఇయర్ దగ్గర పెట్టాలి. సో ఇది ఇయర్ దగ్గర పెట్టేసి అండ్ దెన్ బ్లాక్. సో దీన్ని లాగుతూ దీన్ని బ్లాక్ చేయండి, అండ్ అగైన్ దీన్ని లాగుతూ దీన్ని బ్లాక్ చేయండి. ఓకే, సో సోతో ఊకేలో మనం ఈ పార్ట్ ఆఫ్ బోన్తో బ్లాక్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఏంటంటే మిడిల్ బ్లాక్లో మనం దీంతో బ్లాక్ చేస్తాము. సో సోటో ఓకేలో ఏంటంటే మనం దీంతో బ్లాక్ చేస్తాం. సో దీనికంటే ఇది ఎక్కువ స్ట్రాంగర్ కాబట్టి మనం దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఆఫ్టర్ ఇది ప్రాక్టీస్ చేయడం అలవాటు అయిన తర్వాత, ఓకే, నెక్స్ట్ మనం మన అగైన్ మన బ్లాక్ని బ్లాక్లో మన బాడీ పవర్ పెట్టడం యూజ్ చేయాలి. సో దీనికి మీరు లెగ్స్ నార్మల్గా మీ షోల్డర్ డిస్టెన్స్కి లెగ్స్ పెట్టేసేసి సేమ్ ఇలా పెట్టి, అండ్ మీరు ఈ హ్యాండ్ని ట్విస్ట్ చేస్తున్నప్పుడు ఈ మీ లెగ్ ఈ లెగ్లో నుంచి ఎనర్జీ డెలివర్ చేసి తీసుకోండి. ఓకే, సో వన్ అండ్ టూ, అండ్ అగైన్ ఇది వన్ అండ్ టూ. ఓకే, సో ఇది మీరు ఫాస్ట్గా చేయడం నేర్చుకోండి ఫస్ట్. ఇప్పుడు మళ్ళీ లెగ్స్ చూడండి. సో లెగ్స్ వచ్చేసి నా షోల్డర్ లెవెల్కి లెగ్స్ పెట్టిన తర్వాత సేమ్ మళ్ళీ ఈ పొజిషన్, అండ్ ఈ లెగ్తో ఎనర్జీ డ్రైవ్ చేయండి. అంటే నేను రైట్ హ్యాండ్తో బ్లాక్ చేస్తున్నప్పుడు రైట్ లెగ్తో ఎనర్జీ డ్రైవ్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్తో బ్లాక్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ లెగ్తో ఎనర్జీ డ్రైవ్ చేయాలి. సో ఇప్పుడు నేను రైట్ హ్యాండ్తో చేస్తున్నా. సో పొజిషన్ అండ్ బేస్ హ్యాండ్ అండ్ ఇది హ్యాండ్ ఇక్కడ, అండ్ దెన్ మీరు ట్విస్ట్ ఫస్ట్ లెగ్తో స్టార్ట్ చేయండి. సో వన్ అండ్ దాని తర్వాత ఇది అండ్ ఇది, అండ్ వన్స్ అగైన్. సో ఇది మీరు చేస్తున్నప్పుడు ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు బ్లాక్ ఏదైతే చేస్తారో అది జస్ట్ మీ చెస్ట్ లెవెల్కి ఈక్వల్గా ఉండాలి. ఓకే, కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, ఇది ఎగ్జాక్ట్ మెషర్మెంట్ ఏం కాదు, బట్ ఐడియల్లీ ఇది సేమ్ లెవెల్లో ఉండాలి. అంటే మీ సోలార్ ప్లెక్సస్ అంటే రిబ్స్ ఎక్కడైతే జాయిన్ అవుతున్నాయి అండ్ మీ ఫిస్ట్ అనేది అది సేమ్ ప్లేస్లో ఎండ్ అవ్వాలి. సో మీరు ఫస్ట్ జస్ట్ మీరు ఎప్పుడైతే స్లోగా మీ హిప్ యూజ్ చేయకుండా లెగ్ ఎనర్జీ యూజ్ చేయకుండా డ్రైవ్ చేస్తారో అప్పుడు మీరు జస్ట్ యాంగిల్స్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ఇది సరిగ్గా ఉండేటట్టు చూసుకోండి. దాని తర్వాత వన్స్ మీకు యాంగిల్ కరెక్ట్గా వచ్చిన తర్వాత జస్ట్ సేమ్ ఇలా పెట్టేసి అండ్ డౌన్ అండ్ టూ త్రీ ఫోర్. వన్ ఆఫ్ ది కామన్ మిస్టేక్ మనం ఏం చేస్తామంటే ఈ బ్లాక్స్లలో బ్లాక్ తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఫేస్ లెవెల్కి తీసుకెళ్తాం. అంటే ఈ నోజ్ లెవెల్కి వచ్చేస్తుంది లేకపోతే ఈ లెవెల్కి వచ్చేస్తుంది. సో ఆ లెవెల్కి రాకుండా మనం తీసుకెళ్లాల్సింది నెక్ లెవెల్కి, ఈ లెవెల్కి రావాలి. ఈ బ్లాక్ అనేది మిడిల్ బ్లాక్, అంటే మన బాడీ పైకి వచ్చే అటాక్ని బ్లాక్ చేయడానికి ఆర్ రిసీవ్ చేయడానికి యూజ్ చేస్తున్న టెక్నిక్ ఇది. సో దీన్ని ఫేస్కి యూజ్ చేయడం అది మీకు యూస్ఫుల్గా ఉండదు. ఇది మీరు మాక్సిమం యూజ్ చేయాల్సింది బాడీ పైని. ఓకే, సో ఇది ఒకటి మీరు ఈ యాంగిల్స్ని మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. సో ఒకసారి మీకు మీ లెగ్ ఎనర్జీని ఆర్ మీ బాడీని కరెక్ట్గా డ్రైవ్ చేయడం అర్థమైన తర్వాత నెక్స్ట్ గెట్ ఇన్ టు కామన్ థింగ్, దట్ ఈస్ హాస్టాండ్లోకి వెళ్ళి సేమ్ మళ్ళీ అదే ప్రాక్టీస్ చేయండి. సో జస్ట్ ఇది అగైన్ ఫార్ములా ఏం చేంజ్ అవ్వదు. రైట్ హ్యాండ్తో డ్రా చేస్తున్న రైట్ హ్యాండ్ యూజ్ చేస్తున్నా తో రైట్ లెగ్ నుంచే ఎనర్జీ డ్రా అవ్వాలి. సో వన్ అండ్ బ్లాక్, అండ్ అగైన్ బ్లాక్, అగైన్ బ్లాక్, బ్లాక్. సో ఇది మీరు హార్స్ స్టాండ్లో ప్రాక్టీస్ చేయండి. ఒకసారి హార్స్ స్టాండ్లో మీకు పర్ఫెక్షన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టాన్స్ ఇస్ జన్ కుట్సుదాయిచి, కామన్ షోటోకన్ స్టాన్స్. సో దాంట్లోకి వచ్చేసి జన్ కుట్సుదాయిచిలో. సో ఇప్పుడు మీరు ఏ లెగ్ ఫ్రంట్ ఉంటుందో
ఆ ఆపోజిట్ హ్యాండ్తో ఫస్ట్ స్టార్ట్ చేయండి, అంటే ఆ ఆపోజిట్ హ్యాండ్ని స్ట్రైట్ పెట్టండి. సో ఇప్పుడు నా రైట్ లెగ్ ఫస్ట్ ఫ్రంట్ ఉంది కాబట్టి నా లెఫ్ట్ హ్యాండ్ పెడుతున్నా ఫస్ట్. ఇది ఎందుకంటే నా టర్నింగ్ మోషన్ అండ్ నా ఎనర్జీ డ్రైవ్ తెలుసుకోవడానికి ఆర్ అర్థం అవ్వడానికి మనము ఈ టెక్నిక్ ఫాలో అవుతాం. సో ఫస్ట్ ఇది అండ్ ఇది దెన్ మీరు టర్న్ అవుతున్నప్పుడు ఇది. సో వన్, సో ఇప్పుడు మీరు చూడండి లాస్ట్ టైం నేను మనం నార్మల్గా నిల్చున్నప్పుడు కానీ హార్స్ స్టాండ్లో కానీ చేసినప్పుడు నేను బ్లాక్ చేస్తే చెస్ట్ వరకే రావాలన్నా. సో ఇప్పుడు నేను జన్ కుట్సులో అదే చేస్తే అండ్ అది ఆల్రెడీ నా యాంగిల్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది, అంటే నా అటాక్ ఏదైతే వస్తుందో ఆ అటాక్ నేను బ్లాక్ చేయగానే అది బయటికి వెళ్ళిపోయింది ఆల్రెడీ. సో అందుకని దీన్ని మనం ఇంత దూరం తీసుకెళ్ళడానికి ట్రై చేయం. మోస్ట్ ఆఫ్ ది టైం మనము కిబదాయిచిలో కానీ ఆర్ఎల్స్ ఇలా నార్మల్గా ప్యారలల్గా ఉండి ఈ టెక్నిక్ని యూస్ చేయం. సో మోస్ట్ ఆఫ్ ద టైం మీకు కామన్గా ఎప్పుడైనా ఒక లెగ్ ముందు వెనక ఉంటుంది కాబట్టి మీరు ఎలా బ్లాక్ చేసినా అది అవుట్ ఆఫ్ రేంజ్ వెళ్ళిపోతుంది, అంటే అటాక్ ఏదైతే వస్తుందో అది అవుట్ ఆఫ్ రేంజ్ వెళ్ళిపోతుంది. సో అది మీకు అర్థమైన తర్వాత అగైన్ బ్యాక్ టు జన్ కుట్సు దాయిచి. సో సింపుల్ పొజిషన్ అండ్ బ్లాక్ అండ్ ఇప్పుడు దీని తర్వాత ఇక్కడ నుంచే హ్యాండ్ స్ట్రైట్ అండ్ ఇది అండ్ బ్లాక్. ఓకే, సో ఈ మోషన్ అప్పుడు మీరు ఎక్కువ ట్విస్ట్ అవ్వాల్సి వస్తుంది ఎందుకంటే ఇట్ సైడ్ వెళ్ళాలి బ్లో కాబట్టి ఇది కొంచెం ఎక్కువ ట్విస్ట్ అవ్వాలి. బట్ అండర్స్టాండ్ ఇది జస్ట్ ప్రాక్టీస్ మాత్రమే. మనము ప్రాక్టీస్లో ఇదన్నీ స్టాండ్స్లలో ఎందుకు చేయడం అని అంటే మనకి ఎనర్జీ డ్రైవ్ అవ్వడం అలవాటు అవ్వాలి ఫ్రంట్ లెగ్ నుంచి బ్యాక్ లెగ్ నుంచి. సో దీన్ని ప్రాక్టికల్గా ఆబ్వియస్లీ మనం స్ట్రీట్ ఫైట్స్లో కానీ దేంట్లో అయినా కానీ మనం జన్ కుత్సు దాచిలో ఫైట్ చేయం. ఓకే, సో బట్ ప్రాక్టీస్ మాత్రం ఈ యాంగిల్స్లో కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. ఒకసారి మీకు రైట్తో జన్ కుట్సు దాచి వచ్చిన తర్వాత అగైన్ గెట్ బ్యాక్ టు లెఫ్ట్, అగైన్ కామన్ వన్ అండ్ బ్లాక్ అండ్ అగైన్ బ్లాక్ బ్లాక్. సో ఇది, సో వన్స్ అగైన్ నేను మీకు మరీ చెప్తున్నా ఇది ప్రాక్టీస్ చేసే ముందు కండిషనింగ్ అనేది మీరు చేయాలి. సో కండిషనింగ్ చేసిన తర్వాతే ఏదైనా ఊకేస్ అనేవి ఎఫెక్టివ్గా వస్తాయి మీకు. సో ఊకేస్ చాలా ఇంపార్టెంట్ కరాతేలో. కరాతేలో బేసిక్స్ ఏవైతే ఉంటాయి మీ స్టాన్స్ కానీ మీ నార్మల్ షోతో ఊకేస్ కానీ ఆర్ నార్మల్ ఈ ఆల్ టైప్స్ ఆఫ్ ఊకేస్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఇవి మీకు కరెక్ట్గా వస్తేనే మీకు ఆ కాన్సెప్ట్ అనేది కరాతేది అండ్ దాన్ని ఎలా మనము కథాస్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది అది మనకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. సో మీరు హోప్ మీరు మీకు నా వీడియోస్ బాగా అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను అండ్ ప్లీజ్ కమెంట్ చేయండి. యాజ్ ఐ సెడ్ మీ కమెంట్స్ ఆర్ వెరీ ఎంకరేజింగ్ అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ అండి. అండ్ మీకు నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.